నా పేరు నిమ్మగడ్ నరసింహ, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం కృష్ణా జిల్లా కార్యదర్శిని. రాష్ట్ర ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం నవరత్నాల్లో భాగంగా అట్టహాసంగా ప్రారంభించిన రైతు భరోసా పథకం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కాబోతున్నది. కృష్ణా జిల్లాలో 2 లక్షల మంది కౌలు రైతులు ఉంటే కేవలం 9.5 వేల మందికి మాత్రమే కౌలు రైతులకి రైతు భరోసా పథకంలో అర్హత సాధించారంటే ఈ ప్రభుత్వమే కౌలు రైతుల పట్ల చిన్నచూపు చూస్తుందని చెప్పని మేము భావిస్తూ ఉన్నాం. వాస్తవానికి కౌలు రైతులు కానీ సన్నచిన్నగా రైతు కానీ రైతు భరోసా పథకం చాలా ఉపయోగంగా ఉంటుంది. ఈ పథకాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. అదే సందర్భంలో అమల్లో ఇంప్లిమెంటేషన్లో రాష్ట్ర ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకొని వాస్తవ సాగుదారులు ఎవరైతే ఉన్నారో ఆ కౌలు రైతులకి సన్నచిన్నక రైతులకి ఈ పథకం యొక్క లబ్ధి చేకూరాలని చెప్పని మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే కేంద్ర ప్రభుత్వం ఎట్లాగో కౌలు రైతులను గుర్తించట్లేదు, కానీ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించే దాంట్లో ప్రధానంగా భూ యజమానితో రాతపూర్వకమైన ఒప్పందం ఉంటేనే ఈరోజు నాకు రైతు భరోసా పథకంలో ప్రధానమైన అర్హతగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ విధంగా చూసుకున్నప్పుడు కృష్ణా జిల్లాలో ఏ భూ యజమాని కూడా కౌలు రైతుకి రాతపూర్వకమైన ఒప్పందం ఉండదు. రాతపూర్వకమైన ఒప్పందం లేకపోవడంతో కౌలు గుర్తింపు కార్డు రాదు. కౌలు గుర్తింపు కార్డు రాకపోవడంతో రైతు భరోసా పథకంలో అర్హత లిస్టులో కౌలు రైతులు ఎక్కడగా నమోదు కాదు. అందుకని రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి పునరాలోచన చేసి మార్గదర్శనాలు సవరించి అర్హులైన కౌలు రైతులందరికీ కూడా రైతు భరోసా పథకం వర్తింపు చేసి ఆ రైతులకి లబ్ధి చేకూర్చాలని చెప్పని మేము ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు బండి వీరబాబు, నేను గంపలగూడ మండలం కృష్ణా జిల్లా నుంచి వచ్చాను. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు భరోసా కార్యక్రమం రాష్ట్రంలో ఉన్నటువంటి కౌలు రైతులకు అందరికీ వర్తించాలని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఎస్సీ ఎస్టీ బీసీ రైతులకైతేనే ఈ చట్టం వర్తించుద్ది, వాళ్ళకైతేనే ఈ రైతు భరోసా వచ్చేటట్లుగా మాట్లాడుతూ ఉంది. ప్రతి కౌలు రైతుకి, కౌలు రైతు అనేవాడు ఏ కులంలో ఉన్నా ఏ మతంలో ఉన్నా సరే ప్రతి కౌలు రైతుకి రైతు భరోసా వర్తించేలాగా చట్టం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం గతంలో కౌలు రైతుల కార్డులు జారీ చేసినా సరే వాటి మీద ఏ విధమైనటువంటి రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఈసారి కౌలు రైతుకి ఇచ్చినటువంటి కార్డు మీద ప్రతి రైతుకి రుణం వచ్చేలాగా రాష్ట్ర ప్రభుత్వమే చర్యలు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతగా ఆ వాలంటీర్ల ద్వారా ప్రతి ఒక్క కౌలు రైతుకి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రుణాలు ఇప్పించే బాధ్యతను కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చిల్లీ న్యూస్ పక్కనే ఉన్న బెల్ బటన్ని కొట్టండి.